Now, under C reading, what we have? That is, here we have, they literally build the nation. Nation, what does it mean? Many people have come up with many definitions for nation. And if it is a country, the name nation, does it suit with it? Maybe. But Mahatma Gandhi is the father of the nation. దాన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే జాతి పిత అన్నాం, రైట్? వీ హ్యావ్ ఏ నేషనల్ యాంథమ్, అంటే దాన్ని జాతీయ గీతం అనుకున్నాం, రైట్? అంటే ఈ జాతీయం, జాతి అంటే ఈజ్ ఇట్ టర్మ్డ్ ఫర్ ఓన్లీ ఏ కాస్ట్ ఆఫ్ పీపుల్, ఓన్లీ టు ఏ religious people? No. Country in all total, with all the people, with all the resources, and with all the environmental changes, circumstances, everything. That complete thing is called as one jati, one unit. Adi nationality. Mana Gurujada Apparao garu chinna kavita rasisaru dani meeda. Enti? దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో అన్నాడు. అంటే దేశం అంటే ఏంటి? ఓన్లీ మట్టా కాదు, మనుషులు. దాన్ని ప్రేమించడం నేర్చుకో, అప్పుడే నేషన్ తయారవుతుంది. నేషన్ తయారు చేయాలి అంటే మనుషుల తలక అవసరాలు తీర్చాలి. మనుషుల తలక అవసరాలు తీర్చడం అంటే మనిషికి ఎన్ని అవసరాలు ఎన్నో ఉన్నాయి, వాటికి అన్నిటికీ తగ్గట్టుగా మనం ఎన్నో పెంపొందింప చేయాలి, ఎన్నో బిల్డింగ్లు కట్టాలి, ఎన్నో డ్యాములు కట్టాలి, ఎన్నో నాలాలు తవ్వాలి, ఎన్నో కాలువలు కలవాలి, రోడ్లు వేయాలి, ఫ్లైఓవర్స్ వేయాలి, ఎన్నెన్నో వేయాలి. అది అప్పుడు దేశం లాగా తయారవుతుంది. లేదు అంటే దేశం ఎవరికి తెలియదు. అంటే ఆఫ్రికా అనే దేశం ఉందని, అమెరికా అనే దేశం ఉందని, ఆస్ట్రేలియా అనే ఒక ప్రదేశం ఉందని చాలా కాలం వరకు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే కాన్స్టాంటినోపల్ మీద టర్క్ పీపుల్ వారు దాన్ని ఆక్యుపై చేశారో, అంతవరకు కూడా యూరోపియన్ పీపుల్ యూజ్ టు కమ్ ఇండియా త్రూ ఏ ల్యాండ్ రూట్. వై షుడ్ దే కమ్? ఎందుకు వచ్చేవారు? బిజినెస్ చేయడానికి. ఇక్కడ చాలా మటుకు స్పైసెస్ ఎక్కువ దొరుకుతుండేవి, ఇక్కడే మనకి రా మెటీరియల్ ఎక్కువ బాగా దొరుకుతుండేది, కాటన్, టొబాకో ఇలాంటివన్నీ ఇక్కడ బాగా దొరుకుతుండేవి. ఇవన్నీ తీసుకెళ్ళాలి, వాళ్ళకి తయారైన వస్తువులు ఇక్కడ అమ్ముకోవాలి. ఈ బిజినెస్ చేయడానికి కోసం వాళ్ళు ల్యాండ్ రూట్గా వచ్చేవారు. అండ్ దాట్ కాన్స్టాంటినోపుల్ అనే జాగాని టర్కిష్ పీపుల్ దే ఆక్యుపైడ్. ఆక్యుపై చేసిన తర్వాత యూ మే గో ఫ్రమ్ దిస్ రూట్ టు అండ్ ఫ్రో, బట్ ఫర్ టూ ఆల్సో యూ హావ్ టు పే ట్యాక్స్, ఫర్ ఫ్రో ఆల్సో యూ హావ్ టు పే ది ట్యాక్స్. నువ్వు లోపలికి వచ్చినా ట్యాక్స్ పేమెంట్ చేయి, బయటకు వెళ్ళినా సరే ట్యాక్స్ పేమెంట్ చేయి. సో ఆటోమేటికలీ ది కాస్ట్ ఆఫ్ ది కమోడిటీస్ హావ్ బికమ్ మోర్. దెన్ దే స్టార్టెడ్ సెర్చింగ్ ఫర్ ది ఆల్టర్నేట్ రూట్స్. దెన్ అవర్ అమెరికా కుడ్ బి ఫౌండ్ అవుట్, అండ్ సౌత్ ఆఫ్రికా వాజ్ ఫౌండ్ అవుట్, అండ్ యువర్ ఆస్ట్రేలియా వాజ్ ఫౌండ్ అవుట్. అంతవరకు అవి నేషనల్ కావు. ఎందుకు? అక్కడ మనుషులు లేరు. మనుషులు వచ్చిన తర్వాత మనుషుల అవసరాలు తెలుసుకొని ఎన్నో కట్టి, ఎన్నో కట్టడాలు పట్టుకొచ్చి, ఎంతో ఫెసిలిటీస్ పెంచితేనే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నేషన్. దట్ ఈస్ వాట్ ఇస్ టాట్ ఇన్ దిస్ లెసన్. దే రియలీ బిల్డ్ ది నేషన్. అంటే నేషన్ తయారవడానికి ఎవడో మహాత్మా గాంధీయో, ఏదో జవహర్లాల్ నెహ్రూవో, లేదో అంటే ఏదో ప్రైమ్ మినిస్టరో, ఏదో ప్రెసిడెంటో, లేదో అంటే ఆర్మీ జనరలో, లేదో అంటే ఒక చీఫ్ జస్టిస్సో, వీళ్ళే కారణం కాదు. వీటి వెనకాతలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి, వాళ్ళు ఎట్లా పనిచేస్తారు అన్నది మనకి ఈ లెసన్లో చెప్పబడింది. సో వాట్ ఈస్ దిస్ లెసన్? లెట్ అస్ సీ.
సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ డిసిప్లిన్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వగానే పాస్ అవ్వకముందే మనం ఎంసెట్ రాస్తాం. ఎంసెట్ రాసిన తర్వాత ఎంసెట్ రాయకముందే వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను సార్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ మెకానికల్ ఇంజనీర్ కానీ ఇవి బాగా తెలుసు ప్రజలందరికీ, ఎలక్ట్రానికల్ ఎలక్ట్రికల్ తర్వాత ఇవన్నీ కూడాను చాలామంది తెలుసు కాబట్టి ఇవి మాట్లాడుకుంటారు. పోనీ సివిల్ ఇంజనీరా? సివిల్ ఇంజనీరా? సివిల్ ఇంజనీర్ లేకపోతే ఓన్లీ మెకానికల్ ఇంజనీర్ ఏ షెడ్లో పనిచేస్తాడు? ఇఫ్ హీ డజంట్ హ్యావ్ ఏ ఆఫీస్ వేర్ కెన్ హీ వర్క్? నౌ యు సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సివిల్ ఇంజనీర్. అండ్ సో హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది సివిల్ ఇంజనీర్ అండ్ హిస్ ఇంపార్టెన్స్ టు ది నేషన్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ డిసిప్లిన్. బై ప్రాక్టీస్ ఆల్సో పీపుల్ ఆర్ బికమింగ్ సివిల్ ఇంజనీయర్స్ బికాస్ ఇట్ రిక్వైర్స్ ప్రాక్టీస్ డే ఇన్ అండ్ డే అవుట్. ఈజ్ ఇఫ్ ఇట్ ఆల్ ఈజ్ వర్కింగ్ విత్ ద సేమ్ బ్రిక్, విత్ ద సేమ్ రాడ్స్, విత్ ద సేమ్ సిమెంట్ అండ్ శాండ్ అండ్ ఎవ్రీథింగ్, హీ కెన్ ప్లాన్, హీ కెన్ డిజైన్, హీ కెన్ షో, హీ కెన్ గైడ్ అండ్ హీ కెన్ సూపర్వైజ్, హీ కెన్ డూ ఇట్. అండ్ ఐ నో ఏ జెంటిల్ మ్యాన్ హూ వాస్ వర్కింగ్ ఇన్ రైల్వేస్. హీ ఈజ్ ఓన్లీ 10th క్లాస్ బట్ హీ యూజ్ టు బి కాల్డ్ వేర్ ఎవర్ ది లైన్స్, రైల్వే లైన్ హ్యాస్ టు బి లేడ్, ఎ జాయింట్ వేర్ ఎవర్ ది వాంట్ అండ్ ఎ డైవర్షన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ వాంటెడ్. He was called in there. He was not a civil engineer. He used to go and he used to set it. Within no time, then the joint is made. Then the track is laid. Atlant ante practice by practice kudanu civil engineers untaru anamata. So whatsoever, the civil engineering is the oldest discipline in engineering line. It involves the design, construction and management of infrastructure. Highways, railways, airports, harbors, bridges, tunnels, ensuring supply of high quality water among others, and hence the term is used in a very broad sense. Manam plumbing antam ante mana bathroom lo no nala adi chakka open avutunda water ostunda leda aa vaadisina water sarigga velutunda leda. That work is called as plumbing. Plumbing is also a part of your civil engineering. Plumbing is a very small scale water flow here. And if it comes to the culverts, if it comes to the dams, if it comes to the what we call canals, floodgates, now you can imagine the plumbing in a large scale is being done over there. Water flowing, what are the speed of it, and what quality of the wall I will have to construct here. These are all comes under civil engineering. What are all the things? Construction and management of infrastructure. What is the meaning of this word infrastructure? Manam oka building ikkada katteskunnam.